తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగునీరు తాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాగేడంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా సాగు తాగునీటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా తాగునీటి రంగంలో పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు సరఫరా అవుతుందని చెప్పారు. మిషన్ దగ్గర తెలియదు రోజు చెప్తాం నేను ఊర్లలో మా సర్పంచ్ అందరు చెప్తున్నాం. ఆ కొనుకచ్చ నేను చూసిన చాలా పట్టుకు ఇది లగ్గమున్నాయంటే 50 క్యాన్లు ఒప్పమంటాడు అడిగి తెస్తాడు. ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చాక వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ప్రభుత్వాలు 100 సంవత్సరాలు వారి పరిపాలన చేశారు. మరి ఎందుకు బోరర్ నీళ్ళని ఇవ్వకుండా ఇటువంటి మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వీటిలో ఎంతోమంది పాప విజ్ఞానం ఢిల్లీ దాకా పోయిన వాళ్ళు హైదరాబాద్ కలిసి అసెంబ్లీ నడిచినప్పుడు ఏదో పాపం.